గోదావరి కళాక్షేత్రం సైన్స్ సెంటర్లను 80% పనులు కొండబాబు పూర్తి చేశారని తెలిపిన టీడీపీ నాయకులు నిజాలు మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసీఏ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ హితవు పలికారు. కాకినాడలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కోరిమిల్లి బాలప్రసాద్, పెన్నిపోతు సతీబాబు, నాయకులు చిట్టి శ్రీనివాస్, రామకృష్ణ చక్రవర్తి, వాసిరెడ్డి చిన్న తదితరులు పాల్గొన్నారు. దాంట్లో నిజానిజాలంతా తెలుసుకుని మనం మాట్లాడాలి. కళాక్షేత్ర మరియు సైన్స్ సెంటర్లు మీరు అభివృద్ధి చేసేసారంటే మరి దీన్ని ఏమంటారు సార్? శంకుస్థాపన శిలాఫలకాన్ని చూడండి సార్. అందరూ దాని మీద డేట్ ఎంత ఉంది సార్? 9/2/2019 అంటే ఫిబ్రవరి 9/2019 అండి. మనకి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి సార్? వీరు గారు మన ఎన్నికలు ఎప్పుడు జరిగాయ్యా? 2019 ఏప్రిల్లో మేలో జరిగాయి సార్. అంటే మార్చి నెలాఖరికి ఎన్నికలు కూడా వచ్చిందండి. మరి 40 రోజుల వ్యవధిలో అంత పెద్ద అన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ని మీరు 80% పూర్తి చేశారంటే అండి, అసలు ముఖ్యమంత్రి కింద మీ నాయకుడిని పెడితే రాజధాని కంప్లీట్ చేసేద్దురండి బాబు, రాజధానిని కట్టేద్దురు. మరి ఈరోజు రాజధాని లేదని మీరే అంటున్నారు, చూస్తున్నారు కదా సార్, ఇది అక్కడ ఉన్న శిలాఫలకం. అంటే 40 రోజుల్లో వీళ్ళు 80% వర్కులు చేసేసారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా అబద్ధాలంటే ఇంక మీరే క్యారాపెటర్స్. మన తెలుగుదేశం సాధారణ ఎక్కడ డెవలప్ చేశారు, ఏం డెవలప్ చేశారు అని చెప్తున్నారు. నేనైతే టౌన్ అంతా తీసుకోవట్లేదు, మా వార్డు పక్క చుట్టుపక్కల పర్వాలేదు. తీసుకుంటే ఒక నాయకుడు నేను మాట్లాడిన నాయకుడు ఇంటి చుట్టూ మోకాళ్ళలోకి నీరుండేదండి. అప్పటికే స్మార్ట్ సిటీ నిధులు వచ్చి ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారు రూపాయి కూడా పెట్టకుండా అక్కడ చిన్న కాలువ కానీ చిన్న రోడ్డు కూడా వేయించలేకపోయారు. అదే పరిస్థితిని మా ఎమ్మెల్యే గారు వచ్చాక మేము వెరమని చెప్తే ఆయన ఏం చేశారంటే ఒకసారి ఏం చూద్దామని చెప్పేసి వచ్చేసారి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ముందు ఇమ్మీడియట్గా వేయాలని స్మార్ట్ సిటీలో గ్రాంట్ రిలీజ్ చేయించి అక్కడ ఉన్నాయి మా వార్డులో చెప్తే బాల వెంకటనగర్ అని. ఏక మొక్కలకు సంబంధించిన బోర్డులు ఉంటాయి, దానికి యూనియన్ కావాలి, ఆఫీస్ కావాలి, దానికి స్థలం దోరపుడు చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి గారు ఇచ్చారు, మత్స్యకారు నాయకుడు కాదు. మా మత్స్యకారులకి గంగమ్మ తల్లి అంటే ఎంతో, గంగమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి గుడికి కూడా స్థలం దోరపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. పండుగ గారు వింటున్నారా? అది మీరు ఎంత అభివృద్ధి చెందారు అన్నది చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వకముందు ఆయన ఇల్లు చూడండి. ఇప్పుడు అది కొండబోగారి ఇల్లు ఒకసారి ఎడ్మోగారి చూడండి, ఇప్పుడు ఆయన ఇల్లు చూడండి, పార్క్ దగ్గర ఎంత పెద్ద ఇల్లు ఉందో, అది ఎవడ అవినీతి చేశాడో ఎవడ కట్టాడో మీకు తెలుస్తుంది. ఇంకా చాలా మాట్లాడతాను తర్వాత. ఓకే సార్, చంద్రపూర్ రెడ్డి చాలా తక్కువగా మాట్లాడుతున్నాను.